మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అధ్యక్ష. రెడ్డి శాంత్ గారు ఫర్ 2 మినిట్స్. కాస్త ఇక్కడ బెల్ కొట్టేది మిమ్మల్ని అలర్ట్ చేయటం ఇది, నేను ఇట్లా కొట్టుకుంటూ కూర్చుండి మీరు అధ్యక్ష. ప్రజాస్వామ్య ఆలయమైనటువంటి అసెంబ్లీలో నాకు మహిళా సాధికారత కోసం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి, మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పాతపట్నం ప్రజలకి మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహిళా సాధికారత, మహిళా తాలూకు అభ్యున్నత, మరి మహిళల తాలూకా ప్రగతి, మహిళా వికాసం, మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమంకి చిహ్నం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలు అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారం. మహిళలు అంటే ఒకసారి చెప్తే ఆ విషయాన్ని నమ్మి, మరి భగవంతుని ఎలా నమ్ముకుంటామో అక్కడ వచ్చేటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా అదే భరోసాతో నమ్ముతాం. మరి అలాంటి మహిళలకి గత ప్రభుత్వం 2014 నుంచి 2019లోన మహిళా పేరు చెప్పి మహిళలకు నమ్మకం కుదుర్చి, మీకు రుణమాఫీ చేస్తాం, మీకు ఇంటికి తాకట్టు పెట్టిన బంగారాలు తెప్పిస్తాం, మీకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ఇస్తాం, మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆ గత ప్రభుత్వం చేసిన ఆ వాగ్దానాలకు నమ్మి ఆనాడు మహిళలంతా మోసపోయి నమ్మక ద్రోహానికి గురయ్యాం. మరి మహిళలు పడుతున్న ఈ బాధ, మహిళల డ్వాక్రా రుణమాఫీ అవ్వకుండా రోడ్డు మీద పడినటువంటి పేదరికం, మరి మహిళల తాలూకా నిరాశ, మహిళల తాలూకా నిస్పృహ చూసి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, మరి మహిళా అభ్యున్నత కోసం పోరాడుతూ, మహిళల సంక్షేమం కోసం అనునిత్యం పనిచేస్తూ, ప్రతి మహిళను, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్న దివంగత నేత, అభిమానేత రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ప్రతి గ్రామంలో ఉన్న అక్క చెల్లెలతో మాట్లాడుతూ వాళ్ళు పడుతున్న కష్టాలు, పేదరికంతో పడుతున్న సమస్యలు, ఇల్లు లేని విషయం, అద్దెలు కట్టుకోలేక బాధపడుతున్న బాధ, మరి పిల్లలకి చదివించుకోలేక వాళ్ళు పడుతున్న తపన, ఎందుకంటే ప్రతి తల్లి కూడా తన పస్తులు ఉంటుంది, తనకి కట్టుకోవడానికి 2 చీరలున్నా పర్వాలేదు కానీ తన బిడ్డ బాగా చదువుకోవాలి, తన బిడ్డ మంచి భోజనం చేయాలి, తన బిడ్డ అందరిలాగా ఇంగ్లీష్ మాట్లాడాలి, తన బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి తల్లి కోరుకున్న విషయాన్ని, అలానే ఈ డ్వాక్రా రుణమాఫీ అవ్వని విషయంలో ప్రతి ఒక్కరూ పేదరికంతో సత్మతవుతున్న విషయాన్ని, సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం తాలూకు విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే వెంటనే ఆయన ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం, నా అక్క చెల్లి నాకు ముఖ్యం, నా ఇంటి బిడ్డ ప్రతి అక్క చెల్లి, రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లికి నేను న్యాయం చేస్తాను, సమన్యాయం అంటే ఏంటో చూపిస్తాను అని తెచ్చిన ఈ కార్యక్రమాలే అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, మరి అలానే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న కాపునేస్తం, జగనన్న చేదోడు, మరి చెప్తూ పోతే ఎన్నో, అలానే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన తెలియజేస్తే, జగనన్న అమ్మఒడి కూడా తెలియజేస్తే, ప్రతి తల్లి ఆ మాతృత్వం, ఆ మమకారాన్ని భద్రపరిచే విధంగా పేదరికం అడ్డు రాకూడదు, పిల్లల్ని చదివించాలి అని అనునిత్యం 15,000 ఇవ్వడం అనేది ప్రతి ఒక తల్లిగా నేను మనస్ఫూర్తిగా జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి అలానే 31 లక్షల మంది మహిళలకు ఇల్లు పట్టాలిస్తూ, ఇల్లు కడుతూ, మరి దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి దిశ యాప్ డౌన్లోడింగ్, 1 కోటి మంది దగ్గర దిశ యాప్ ఈరోజు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అంటే ప్రతి ఆడబిడ్డకు కూడా తన వెనక ఒక పోలీస్ స్టేషన్ నడుస్తున్నటువంటిదే దిశ యాప్. మరి మన దేశంలో కానీ, మన ప్రపంచంలో కానీ ఎంతోమంది మహిళా ప్రధానులు ఉన్నారు, మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరు కూడా మహిళల్ని పురుషులతో సరిసమానంగా తీసుకుని వెళ్తాం, పురుషులతో సరిసమానంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేవలం వేదిక వరకే మాటలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళకు కూడా అదే గౌరవంతో, మాటలతో కాదు చేతలతో నిరూపించుకుంటాను, మహిళా అభ్యున్నత కోసం నేను పోరాడుతాను, మహిళల కోసం నేను సాహసంగా పనిచేస్తాను, ప్రతి ఒక్క మహిళను నా అక్క చెల్లిగా దీవిస్తానని మరి మనందరికీ సంక్షేమాన్ని తీసుకొచ్చిన జగనన్నకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలానే ఈరోజు ప్రతి మహిళ
ఈరోజు మేము ఫీల్డ్లోకి వెళ్తుంటే ప్రతి మహిళ కూడా నాకు దేవుడిచ్చిన అన్న జగనన్న నాకు దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను కూడా ఒక మహిళగా చాలా గర్వపడుతున్నాను. ఈ విషయం ఏంటంటే అదృష్టంగా భావిస్తున్నాను. నేను మొత్తం కోవిడ్ సమయంలో అగ్రరాజ్యాలు కూలిపోయాయి. మన భారతదేశంలో అనేక రాజ్యాల్లో ఎటువంటి ఎంతో సమస్యలతో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా దేనికి కూడా సాహసంగా ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ప్రతి ఒక్క అక్క చెల్లెల ఇంట్లో పొయ్యి వెలిగింది, భోజనం వండుకొని తిన్నారు, అన్ని విధాలుగా అభివృద్ధి అందిందంటే కేవలం జగనన్నకే సాధ్యం అని మరొకసారి చట్టసభలో నేను తెలియజేస్తాను. మరి అలానే నా వరకు వచ్చినా కూడా నేను ఒక మహిళనే. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకురాలు అవ్వాలని కోరుకుండేది. మరి ఆ కోరికను మన్నించి పాతపట్నం ప్రజల ద్వారా నాకు దీవించి ఈరోజు ప్రజాస్వామ్య ఆలయంలో నాకు చోటు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను కృతజ్ఞతగా ఉంటానని మనసారా ఈ శాసనసభకు శాసనసభ సభ్యులకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పద్మావతి.